డాక్టర్ బాబు చేయాలి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన పాల్తేరు గ్రామంలో దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పాల్తేరు గ్రామ మాదిగలు చేపడుతున్నారని దానిని విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు మున్నంగి నాగరాజు మాదిగ పిలుపునిచ్చారు ఈ మేరకు నాయకులు ముండంగి నాగరాజు మాదిగా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరోగ్యశ్రీ ప్రదాత వికలాంగుల పెన్షన్ వచ్చే విధంగా కృషి చేసిన మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా విచ్చేయున్నారని పాయకరావుపేట నియోజకవర్గం మరియు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాల వారు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్తీరు గ్రామ మాదిగలు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు తుమ్మలపల్లి కుమార్ మాదిగ తుని నాయకులు గంపల బాబురావు కన్నారావు చిన్న రాజు లాజరు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గౌరవశ్రీ శ్రీ కృష్ణ మాదిక్ గారు ఆ రోజు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నటువంటి మందాకృష్ణ మాది గారు వస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా ప్రస్తుతం పాల్తేరు గ్రామానికి రావడం జరిగింది డాక్టర్ బాబు జగ్జనరావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పాల్తేరు అనేటటువంటి గ్రామంలో పాయిక్రావపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో ఉన్నటువంటి మాదిగ ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం డాక్టర్ బాబు జగ్జనరావు గారి మహనీయుని విగ్రహాన్ని పాల్తేర గ్రామంలో పెట్టడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం డాక్టర్ బాబు జగ్జనరావు గారు ఈ దేశానికి భారత ఉప ప్రధానిగా వ్యవహరించి ఆయన చేతుల మీదుగానే ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయాలని ఎంతో మరి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు దానికి మేము హర్షిస్తున్నాం అదేవిధంగా మరి మాదిగా మరియు ఉపకులాలు అలాగే అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం ముఖ్యంగా మీకు తెలియజేయవలసింది ఏంటంటే మరి ఈ భారతదేశానికి మరి ప్రపంచ మేధావి అయినటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక రాచినటువంటి రాజ్యాంగాన్ని మరి తుంగలు తొక్కే సమయంలో మరి ఆ రాజ్యాంగ ఫలాలను అందరికీ అందజేసినటువంటి ఈ దేశ మాజీ ఉప ఉన్నటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమాన్ని కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మరి పాలితేరు గ్రామం పెద్దలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి మేము ఇక్కడికి వచ్చి ఈ యొక్క పిలుపుని ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం